పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో గాని మరి యొక్క వరద అనంతరం తలెత్తేటువంటి నష్టాల్ని నివారించడంలో గాని ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి వరదలు ప్రారంభమైనటువంటి వారం రోజుల తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు తీరిగ్గా ఒక ఏరియల్ సర్వే పెట్టి మరి 2000 రూపాయలు మరి సాయాన్ని ఆకాశం నుండే ప్రకటించి చేతులు దులుపుకోవడం చాలా చాలా దుర్దృష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ రోజు ఏదోతే వరదలతో జనజీవనం అస్తవ్యస్తమై నీరు లేక తిండి లేక నిలువు నీడ లేక ఇవేళ బాధితులు అవస్థలు పడుతూ ఉంటే వారిని ఆదుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించనటువంటి పరిస్థితి ఎందుకంటే మేము ప్రతి రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇవేళ ప్రజల కోసం పని చేసేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఇవేళ క్షేత్ర స్థాయిలోకి ఇవేళ లంక గ్రామాలకి ముంపు గ్రామాలకు వెళ్తూ ఉంటే నిజంగా అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి మేము మొన్ననే ఒక లంక గ్రామం వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు అన్న 4-5 రోజుల నుంచి పీకల లోతు నీళ్ళలో మేము మునిగి ఉంటే కనీసం మాకు గుక్కిడ నీళ్ళు లేనటువంటి పరిస్థితి అది బాలింత్రాలు ఉన్నాం మరి ప్రెగ్నెంట్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నామన్న వీళ్ళకి ఈ బురద నీరు ఎట్లా పట్టించమంటాం అన్నా అని పాపం మహిళలు ఎంతో ఆవేదనతో అడుగుతూ ఉంటే మా హృదయం ద్రవించినట్టుపోయినటువంటి పరిస్థితి అదే రాజకీయాల్లో ఉండి ఏమీ వీళ్ళకి ఏమీ కూడా సేవ చేయలేకపోతున్నామనేటువంటి బాధ మరి మా దృష్టిలోనే ఇంత విదారకంగా ఉంది అంటే వీళ్ళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఊరంతా తిరుగుతూ ఉంటే ఆ ముంపు గ్రామం అంతా తిరుగుతూ ఉంటే కళ్ళకు కనిపిస్తూ ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా మరి గుక్కుడి నీళ్లు లేకపోవడమే కాదు పట్టెడు అన్నం లేక నిలువ నీడ లేక చిన్న పిల్లలు అవుతే పాలు లేక ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రామం అంతా కూడా ఆకలితో అలంబటిస్తున్నటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే ఇక్కడ పేపర్లలో ఒకటి చెప్తారు టీవీల్లో ఒకటి చెప్తారు కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే మరి ఆ యొక్క ముంపు గ్రామాల్లో ఒక్క పునరావాస శిబిరం వాళ్ళు పెట్టలేకపోయారండి 3000 ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామంలో ఒక్కరికంటే ఒక్కరికి భోజనం మరి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఈవేళ ఈ యొక్క పాలన ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఇంకొక గ్రామంలో నేను చూసా లంక గ్రామంలో ఏదో మొక్కుబడికి ఏదో ఒక సెంటర్లో భోజనాలు పెడుతున్నామని మరి చెప్పడం నిజంగా ఆ భోజనాలు పెట్టే ఆ పునరావాస శిబిరం నుంచి మరి పల్లిపాలెం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది అదే గ్రామంలో మరి అదేవిధంగా చిన్నహరిజనపేట పెదహరిజనపేట అంటే ఒక గ్రామం అంటే 3-4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేటువంటి గ్రామంలో ఒక సెంటర్లో వీళ్ళు భోజనాలు అంటే పీకల లోతు నీళ్ళల్లో 1 కిలోమీటర్ నుంచి వీళ్ళు భోజనాలకు ఎట్లా రాగలుగుతారు అంటే కనీసం మన భోజనాలు తయారు చేసి ప్యాకింగ్ చేసి పడవల ద్వారా ఆయా సెంటర్లోకి ఆ యొక్క పేటల్లోకి తీసుకెళ్ళి ఇద్దామనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదు వల్లే ఈరోజు వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది చెప్తూ ఉన్నారు లంక గ్రామాల్లో మీరు మాకు భోజనాలు పెట్టకపోయినా పర్ల మీకు మరి పాలు ఇవ్వకపోయినా పర్ల గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వండి లేదంటే 2-3 పడవలు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే కనీసం ఇంటిలో నుండి కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసరాలు తెచ్చుకుందామన్నా కూడా పడవలు కూడా వాళ్ళకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి దుస్థితి మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి వరదలు వస్తే ఒక్కొక్క లంక గ్రామంలో 10-20 పడవలు వాళ్ళకి అవైలబిలిటీగా ఉంచేటువంటి పరిస్థితి ఆ పడవలు కూడా ఈరోజు ఎంత దురదృష్టం అంటే 10-20 పడవలు ఉండవలసిన 1-2 అరకొర పడవలు పెడుతుంది ఆ పడవలు కూడా కండిషన్ లేనటువంటి పడవలు ఎంత అన్యాయం అంటే మొన్న నేనే చూశాను ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు
ఒక శాసనసభ్యుడిగా ఒక లంక గ్రామానికి పోతే మరి ఒక కండిషన్ లేనిటువంటి పడవను ఏర్పాటు చేయడమే కాకుండా కనీసం ఒక లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేయనిటువంటి పరిస్థితి అంటే ఒక ప్రజాప్రతినిధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉందనేది మనకి చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలన్నా లెక్కలేదు ప్రజల ఆస్తులు అన్నా కూడా లెక్కలేనటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి గతంలో అయితే నేను చూసా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసేటువంటి వర్షాలను లెక్కింపజేసి ఏదైతే భద్రాచలం అదేవిధంగా ధవళేశ్వరంలో ఎంత వాటర్ ఏ సమయానికి ఎంత డిశ్చార్జ్ అవుతుందో లెక్కేసి లంక గ్రామాలకి ముంపు గ్రామాలకి రెండు రోజులు ముందుగానే బియ్యం నిత్యావసరాలు వాటర్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు రెండు రోజుల ముందుగానే ఆ లంక గ్రామాలకి ముంపు గ్రామాలకి కూడా డంప్ చేసి నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి వేళ వరద చుట్టుముట్టిన తర్వాత ఇంటిలో నుంచి బయటికి రాలేనిటువంటి స్థితిలో ఆ గ్రామాలతో సంబంధాలు తెగిపోయినటువంటి స్థితిలో నిజంగా మరి వీళ్ళు ఆ నిత్యావసరాలు పంపిణీ చేద్దామన్నా కూడా జరగనటువంటి పని. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మరి యొక్క వరద బాధితులను ఎట్లా ఆదుకోవాలి లేదా ఈ యొక్క కరోనా బాధితులను ఎట్లా ఆదుకోవాలి అనే దాని మీద వీళ్ళు విలువైనటువంటి సమయాన్ని వెచ్చింపచేయట్లా వీళ్ళ విలువైనటువంటి సమయాన్ని ఎంతసేపు కూడా కేసుల మీద వేధింపుల మీద మరి అదేవిధంగా కోర్టుల మీద మరి ఇతరత్ర ట్యాపింగ్ల మీద ఇలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు తప్ప మరి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనే దాని మీద ఎక్కడ కూడా వీళ్ళ దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి వల్లే ఈవేళ లంక గ్రామాలకి ముంపు గ్రామాలకి ఈ యొక్క నిత్యావసరాల పంపిణీ లేదు పునరావాస శిబిరాలు కూడా లేనటువంటి పరిస్థితే ఈరోజు కనిపిస్తుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇదే సందర్భంలో ఒకటే చెప్తూ ఉన్నా మరి గత సంవత్సరం కూడా మరి ఇదే రకమైనటువంటి మరి వరదలు ఆ కృష్ణా నదికి గోదావరికి వచ్చినప్పుడు మరి ఆ రోజు కూడా అంతే ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వరద కష్టాలను కానీ ప్రజల కష్టాలను కానీ పట్టించుకోకుండా లాస్ట్ ఇయర్ ఏం చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఒక పక్క వరద కష్టాలతో మనందరం కూడా సతమతం అవుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం అమెరికా ఇజ్రాయెల్ ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా పర్యటించినటువంటి పరిస్థితి మనం గత సంవత్సరం వరదల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన మనస్తత్వం అట్లానేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చి అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో పక్క జిల్లాలో ఉండి కూడా తిత్లీ తుఫాను బాధితుల్ని పరామర్శించలేదు అని అంటే మరి ఆయన యొక్క ఫ్యాక్షన్ మనస్తత్వం ఏంటనేది మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి గత సంవత్సరం మరి ప్రకటన చేశారు వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ఆగస్టు 8, 2019 ఇది నేను చెప్తున్నటువంటిది కాదు. చాలా క్లియర్గా ఆ రోజు మరి టీవీల్లో కానీ పేపర్లో కానీ చాలా క్లియర్గా ఆయన చెప్పాడు ఏదైతే 8, 2019 ఆ రోజు కూడా ఏరియల్ సర్వే చేస్తూ ప్రతి వరద బాధిత కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తాము, కూలినటువంటి ప్రతి ఇంటిని కూడా పక్కా ఇళ్లుగా నిర్మాణం చేస్తాము, పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి కూడా సాయం అందిస్తాము అని అన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చి ఏడాది గడిచినప్పటికీ కూడా మరి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కానిటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ వరదలు వచ్చి మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు హామీలు గుప్పిస్తూ ఉంటే ఎందుకంటే మళ్ళీ నేను మొన్ననే 4 రోజుల క్రితం మళ్ళీ మీరు ఏరియల్ సర్వే చేసి మళ్ళీ ప్రతి కుటుంబానికి కూడా 2,000 రూపాయలు ఇస్తాము, మరి ఎక్కడ కూడా బాధితులకి 1% కూడా నష్టం లేకుండా చూస్తామని నిన్న ఏరియల్ సర్వేలో మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నారు. గత ఏడాది ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు, ఈ ఏడాది ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతాయని చెప్పి ఈవేళ బాధితులు ఈవేళ లంక గ్రామాల్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే మరి ఆ రోజు పాదయాత్రలో ఎన్నికల్లో ఎట్లా అయితే హామీలు ఇచ్చి
అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఎలాగైతే పాలన చేస్తూ ఉన్నారో అదే విధంగా ఈరోజు వరద బాధితులకు కూడా అటువంటి హామీలు ఇచ్చి మళ్ళీ ఆ రకంగానే మాట తప్పి మడమ తిప్పుతూ ఉన్నారనేటువంటి పరిస్థితి ఇవేళ బాధితులందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. గత ఏడాది ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చల మరి ఈ ఏడాది ఇస్తానటువంటి పరిహారం కానీ ఈ ఏడాది ఇస్తానటువంటి పునరావాస ప్యాకేజీ కానీ మరి ఈ ప్రభుత్వం ఇవ్వడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అని చెప్పి ఇవేళ బాధితులు ఆవేదనతో ఇవేళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.